21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్ లోనే ఆవిర్భవించాలని నిండు మనసుతో చిత్తశుద్ధితో మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉంది. జగనన్న అమ్మఒడి కార్యక్రమం ద్వారా 44 లక్షల 50 వేల మంది తల్లులకు 85 లక్షల మంది పిల్లలకు మంచి జరిగేలా ప్రతి ఏటా 6500 కోట్ల రూపాయల చొప్పున ఇప్పటికే 13023 కోట్ల రూపాయలు నేరుగా ఆ చెల్లెమ్మలకే అందజేయడం జరిగింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ఇప్పటివరకు రాష్ట్రంలో 61 లక్షల మంది పెన్షన్లు ఇస్తా ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో అక్టోబర్ 2018 దాకా అంటే ఎన్నికలకు 6 నెలల ముందు దాకా పెన్షన్ల సంఖ్య ఎంత అంటే కేవలం 44 లక్షలు అని చెప్పేవాళ్ళు, 90%కు పెన్షన్ ఇచ్చేవాళ్ళు కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చే పరిస్థితి. ఈరోజు 61 లక్షల మందికి ఏకంగా పెన్షన్ ఇస్తా ఉన్నాం. అప్పట్లో 1000 రూపాయలు ఇస్తా ఉంటే ఈరోజు 2250 రూపాయలు ప్రతి నెల ఇస్తా ఉన్నాం. అప్పట్లో నెలకు ప్రభుత్వానికి ఖర్చు అయ్యేది 450 కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాని పరిస్థితి. ఈరోజు ప్రభుత్వానికి ఖర్చు అవుతా ఉన్నది అక్షరాల నెలకు 1450 కోట్ల రూపాయలు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ 61 లక్షల పెన్షన్లలో అక్షరాల 36 లక్షల 70 వేల మంది అవ్వలకు, మహిళా వికలాంగులకు, వితంతువులకు వీరికి ఇచ్చిన మొత్తమే అక్షరాల 20,894 కోట్ల రూపాయలు నేరుగా వీళ్ళ చేతుల్లోనే పెట్టామని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ ఆసరా ఈ పథకం ద్వారా ఇప్పటికీ 7,97,000 మంది డ్వాక్రా పొదుపు సంఘాల బృందాలకు, అక్షరాల 78,76,000 మంది అక్క చెల్లెమ్మలకు ఈ రెండు విడతలతో నేరుగా అందించిన లబ్ధి అక్షరాల 12,758 కోట్ల రూపాయలు అవుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ చేయుత ద్వారా 24,56,000 మంది అక్కలకు, చెల్లెమ్మలకు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసున్న ఆ ఎస్సీలు, ఆ ఎస్టీలు, ఆ బీసీలు, ఆ మైనారిటీలు ఆ పేదరికంలో కొట్టుమిట్టాడుతూ ఉన్న ఈ అక్క చెల్లెమ్మలకు రెండు విడతలుగా అందించిన లబ్ధి అక్షరాల 8,944 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లోనే పెట్టాము అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అక్షరాల ఆ ఇంటి స్థలాల విలువలు చూస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటాయి. వైఎస్ఆర్ జగనన్న కాలనీలు 31 లక్షల ఇళ్ల పట్టాలు గృహ నిర్మాణం ద్వారా 31 లక్షల అక్క చెల్లెమ్మలకు లబ్ధి ఎంత అంటే దాదాపుగా 31 లక్షల మంది అని అంటే దాదాపుగా 1,25,00,000 మందికి అంటే రాష్ట్ర జనాభాలో 1/4 మందికి ఒకేసారి ఇప్పటికే ఇళ్ల స్థలాలు చేతికి అందించడమే కాకుండా ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఒక్కో ఇంటి విలువ కనీసం అంటే ప్రతి అక్క చేతిలోనూ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ప్రతి అక్క చేతిలోనూ నేరుగా అందించినట్టు అవుతుంది ఒక్క ఈ ఇంటినే. ఇళ్ల నిర్మాణ పథకం వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల స్థలాల పథకం ద్వారా అక్షరాల ఈ 31 లక్షల మంది అక్క చెల్లెమ్మల చేతుల్లో 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల సంపదన వాళ్ళ చేతుల్లోనే పెట్టడం జరుగుతుంది. ఇవి మాత్రమే కాకుండా జగనన్న విద్యాదీవన ఫీజు రీఇంబర్స్మెంట్ పథకం ఏ ఒక్క అక్క చెల్లెమ్మ కూడా తన పిల్లలను చదివించడానికి అప్పులు పాలయ్యే దుస్థితి రానే రాకూడదు అని జగనన్న విద్యాదీవన ద్వారా 18,81,000 మంది తల్లులకు ఇప్పటికే 5,573 కోట్ల రూపాయలు
వాళ్ళ చేతుల్లో పెట్టడం జరిగింది అని సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. జగనన్న వసతి దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా పిల్లలను చదివించలేని పరిస్థితి ఉంది. ఆ తల్లులకు ఆ పిల్లలు వెళ్ళి హాస్టళ్లలో ఉంటే ఆ హాస్టల్ ఖర్చులు ఆ భోజనం ఖర్చులు కూడా పెట్టలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. ఆ పిల్లల చదువులు ఎట్టి పరిస్థితిలోనూ ఆగిపోకూడదు. ఆ పిల్లలు చదువుతేనే వాళ్ళ తలరాతలు మారుతాయి అని చెప్పి ఆ కోణంతో కూడా ఆలోచన చేసి జగనన్న వసతి దీవెన ద్వారా పిల్లల్ని పెద్ద చదువులు చదివిస్తా ఉన్నా. 15,58,000 మంది లక్షల 15,58,000 అమ్మల ఖాతాల్లోకి ఆ పిల్లల లాడ్జింగ్ బోర్డింగ్ ఖర్చుల కోసం ఇప్పటికే 2,270 కోట్ల రూపాయలు నేరుగా అందించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఇస్తేనే ఈ అక్క చెల్లెమ్మలు నిలబడగలుగుతారు వాళ్ళ కాళ్ళ మీద అని చెప్పి రద్దయిపోయిన సున్నా వడ్డీ పథకాన్ని వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద పేరు మార్చి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తూ దాదాపుగా 1,00,000,000 అక్క చెల్లెమ్మలకు 2,354 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతికి అందించడం జరిగిందని సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా.